వాయిస్ ఆఫ్ సెయింట్స్ తెలుగు వీడియో ప్రేక్షకులందరికీ సర్వోన్నతని నామంలో శుభాభివందనములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఈరోజు మన కథోలిక శ్రీసభ మంగళవార్త మహోత్సవాన్ని కొనియాడుతూ ఉంది. అయితే మంగళవార్త మొట్టమొదటిగా ఎక్కడ రూపొందించబడింది, ఎవరి ద్వారా ఎవరికి చెప్పబడింది, మంగళవార్త ద్వారానే మెస్సయ్య వస్తాడు అని ఇజ్రాయేల్ ప్రజలు నమ్మిన తర్వాత మెస్సయ్య ఎందుకు ఆలస్యం చేశాడు, ఎవరిని చూసి ఇతడే మెస్సయ్య అని ఇజ్రాయేల్ ప్రజలు భావించారు, మంగళవార్త ద్వారా మరియా తల్లి చుట్టూరు ఎన్నో సంఘటనలు ఎందుకు అల్లుకున్నవి, ఇటువంటి ఎన్నో విషయాలు ఈరోజు ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం. అయితే ఎవరు కూడా వీడియోను స్కిప్ చేయకండి, ఎండింగ్ వరకు వాచ్ చేయండి. తర్వాత మరి నలుగురికి ఈ వీడియోను షేర్ చేయడంలో మీ వంతుగా నాకు సహకరించండి. ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, భూలోకంలో మంగళవార్త చెప్పడానికి ముందే పరలోకంలో మంగళవార్త చెప్పబడింది. అసలు మంగళవార్త సందేశం పరలోకానికి చెందినటువంటి సందేశమే. ఈ మంగళవార్త సందేశం త్రిత్వేక దేవుని సందేశం. మానవులని వారి యొక్క శిక్ష నుండి, వారి యొక్క పాపాల నుండి రక్షించాలి అన్నదే మంగళవార్త యొక్క ముఖ్య ఉద్దేశం. మానవుడు పాపం వల్ల దేవుని యొక్క ఇష్ట ప్రసాద స్థితిని కోల్పోయి దేవుని సన్నిధి నుంచి గెంటివేయబడ్డాడు. పాపము మరణాల్లో చిక్కుకుపోయాడు. అయితే ఆ పాపం పరిహరించబడాలి అంటే తద్వారా మానవుడు కోల్పోయిన పూర్వస్థితిని తిరిగి పొంది, తిరిగి దేవునితో సహవాసం చేసి, తిరిగి దేవుని సన్నిధికి చేరుకోవాలి అని అంటే దేవుడు మానవుడుగా పుట్టాలి. అందుకే దేవుడు ఈ నిర్ణయం తీసుకున్నాడు. ఆదాము పాపము మరణము అనే సంఖ్యల్లో చిక్కుకుపోయాడు. ఆ పాపపు మరణపు సంఖ్యలను ఆదామే ఇప్పుకోవాలి, కానీ ఆదాము పాపములో పడిపోవడం వల్ల ఆ చిక్కుముడిని ఇప్పలేకపోతున్నాడు. ఆ సంఖ్యల ముడి వేసినటువంటి దేవుడైనా ఆ ముడిని ఇప్పాలి, కానీ దేవుడే సంఖ్యలు వేసి దేవుడే ఇప్పితే అది న్యాయానికి విరుద్ధం అవుతుంది. అలా కాకుండా దేవుడు మానవుడై మానవుని యొక్క పాపాన్ని దేవుడిపై వేసుకుని మానవు యొక్క సంఖ్యలను కానీ ఇప్పితే మానవులపై దేవునికి ఉన్నటువంటి ప్రేమ మనకు కనిపిస్తూ ఉంటుంది. అందుకే దేవుడు మానవుడిగా పుట్టాలి అని నిర్ణయించుకున్నాడు. దాని ప్రకారమే దేవుడు ఒక ప్రణాళికను కూడా రూపొందించుకున్నాడు. ఆ ప్రణాళిక ఎప్పుడు ఎలా నెరవేరుతుంది అనే ప్రశ్నలకు సమాధానమే ఈ పరలోకంలో జరిగినటువంటి మంగళవార్త. అసలు మంగళవార్త రూపకల్పన జరిపి రచించబడింది పరలోకంలోనే, మొట్టమొదటిగా ప్రకటించబడింది కూడా పరలోకంలోనే, శ్రీకారం చుట్టబడింది కూడా పరలోకంలోనే. అయితే మన కథోలిక సత్యోపదేశ పుస్తకంలో దేవుడు మనిషిగా ఎందుకు పుట్టాడు అని మనం చదివితే అక్కడ మనకి 5 విషయాలు కనిపిస్తూ ఉన్నవి. మొట్టమొదటిది ఆది కాండము 3:15 ఇలా రాయబడి ఉంది. దేవుడు తాను ఏదోను వనంలో చేసిన వాగ్దానం నెరవేర్చడానికి నీకును శ్రీకును నీ సంతతికి ఆమె సంతతికి మధ్య తీరని వైర్యం కలిగను, ఆమె సంతతి వారు నీ తల చితుకగొట్టిదరు, నీవేమో వారి మణములు కర్తవు అని ఆది కాండంలో రాయబడింది. ఈ యొక్క వాక్యాన్ని నెరవేర్చడానికి దేవుడు మనిషిగా పుట్టాడు అని మొట్టమొదటి కారణం మనకు కనిపిస్తూ ఉంది. ఇంకా రెండవ కారణాన్ని మనం చూసుకుంటే యోహాను సువార్త 3:17 ప్రకారం మానవుడిని నిత్య శిక్ష నుండి కాపాడడానికి సేవకుడు అనుభవించవలసిన శిక్షకు బదులు రాజే అనుభవించడానికి సిద్ధపడడం, అతని కొరకు మరణించడానికి సహితం సిద్ధపడడం, దేవుడు తన కుమారుని లోకమును రక్షించడానికి పంపనే కానీ దాన్ని ఖండించడానికి పంపలేదు అని రాయబడి ఉంది. ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, దేవుడు తన ఏకైక కుమారుని ఈ లోకాన్ని రక్షించడానికి పంపించారు. అలాగే మూడో కారణం మనం చూసుకుంటే యోహాను సువార్త 3:16 ఇలా రాయబడి ఉంది. మానవుడు దేవుని ప్రేమను తెలుసుకోవడానికి దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన ఏకైక కుమారుణ్ణి ప్రసాదించారు. ఇంకా నాలుగో విషయం, మానవునికి ఒక సుమాతృక నేర్పించడానికి, అంటే మానవుడికి ఒక పాఠం నేర్పించడానికి, నేను చేసినట్లు మీరు నువ్వు చేయవలెనని మీకు ఒక ఆదర్శన ఇచ్చితని, అంటే దేవుడు చేసినటువంటి ఆ త్యాగం మనము కూడా నేర్చుకోవాలి, దేవుడు మనకు చూపిస్తున్నటువంటి ఆ ప్రేమను మనము కూడా అలవాటు చేసుకోవాలి అని దేవుని యొక్క ప్రేమ మనకి ఈ విధంగా వెల్లడి చేస్తూ ఉంది. ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఆఖరిగా మనం 5 విషయాన్ని కానీ చూస్తే యోహాను సువార్త 3:3 ప్రకారం ఇలా రాయబడి ఉంది. మానవుడిని మరలా తన సన్నిధిలోనికి ఆహ్వానించుకోవడానికి, మానవుడి ఇహలోక జన్మను పరలోక వారధిగా మార్చడానికే దేవుడు మానవ శరీరాన్ని ధరించాడు. మనుషుడు నూతనంగా జన్మించిననే తప్ప దేవుడు రాజ్యాన్ని చూడజాలడు అని నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని రాయబడి ఉంది. ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, దేవుడు మన కొరకు ఎంతో త్యాగం చేస్తూ ఉన్నారు, తన ఏకైక కుమారుని ఈ భూలోకానికి పంపిస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ మీకు ఒక చిన్న కథను తెలియచేయాలి అనుకుంటున్నాను. 1859 లండన్లో ఫ్రాన్సిస్ థోమస్ అనే ఒక వ్యక్తి ఒక మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్నటువంటి డాక్టర్కు కొడుకుగా జన్మించాడు. తండ్రిలాగానే వైద్య వృత్తిని చేపట్టాలని మంచి పేరున్నటువంటి మెడికల్ కాలేజీలో చేరాడు.
ఆ మెడికల్ కాలేజీలో చదువుతున్న రోజుల్లో ఆయనకి బాగా ఫ్రెండ్స్ ఎక్కువ ఉండడం వల్ల మొత్తం మందికి బానిసై చదువును మధ్యలోనే వదిలేశాడు. కుటుంబానికి దూరం అయిపోయాడు. తను జీవించే రోమన్ కథోలిక విశ్వాసాన్ని కూడా ఇడ్చిపెట్టేశాడు. విలాసవంతమైనటువంటి జీవితానికి అలవాటు పడ్డాడు. కుటుంబము దేవుని నుండి దూరంగా పారిపోయాడు. దేవుని కంటే తాను ఎతుకుతున్న సుఖమే చాలా బాగుంది అని అతనికి అనిపించింది. ఆఖరికి చేతిలో చిల్లుగవ్వ లేకుండా రోడ్డున పడ్డాడు. ఎంత తొందరగైతే సుఖానికి అలవాటయ్యి పాపానికి దగ్గరైపోయాడో అంతే తొందరగా మరణాన్ని కూడా కొని తెచ్చుకున్నాడు. 48 సంవత్సరాల వయసులోనే టీబీ వ్యాధితో మరణించాడు. అయితే ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులార, ఈ ఫ్రాన్సిస్ థోమస్ మరణించడానికి ముందు హూండ్ ఆఫ్ హెవెన్ అనే 182 వచనాలతో కూడినటువంటి ఒక పద్యాన్ని రాశాడు. దాన్ని తెలుగులో పరలోకపు వేట కుక్క అని అంటారు. తాను దేవుని నుండి పారిపోవాలని ఎక్కడెక్కడో తిరిగానని, తాను సుఖాన్ని ఎత్తుక్కుంటూ పరిగెడుతూ ఉంటే దేవుడు మాత్రం తనని వెతుక్కుంటూ తన వెనకాలే వచ్చారని, దేవుని వైపు చూస్తే ఈ లోక సుఖాలకు దూరం అవ్వాల్సి వస్తుందని నేను దేవుని వైపు చూడలేదు అని, అయినా కూడా దేవుడు అలు పెరగకుండా ఒక వేట కుక్కలాగా తనని వేటాడాడని ఆ విషయాన్ని నేను గ్రహిస్తూనే ఉన్నాను. కానీ దేవుని వైపు తిరిగితే ఈ సుఖం ఎక్కడ దూరం అవుతుందో అని నేను దేవుడి వైపు తిరగకుండా పరిగెడుతూనే ఉన్నానని, అయినా కూడా దేవుడు తన అనంత ప్రేమ చొప్పున నాపై దయ చూపించి నన్ను పట్టుకున్నాడని ఈ పద్యంలో ఆయన రాశాడు. అయితే నిజమైనటువంటి దేవుని ప్రేమ నన్ను వెంబడిస్తూ ఉంటే క్షణికమైనటువంటి సుఖం కోసం నేను పరిగెట్టానని, దానివల్ల నా జీవితాన్ని కోల్పోయాను అని ఆయన ఆ పుస్తకంలో వారి యొక్క జీవితం గురించి చక్కగా వివరించారు. హూండ్ ఆఫ్ హెవెన్ అనే పుస్తకం ఇంగ్లీష్లో చాలా ప్రాముఖ్యమైనటువంటి ప్రసిద్ధి చెందినటువంటి పుస్తకము. ఈయన యొక్క కథ కొంచెం పునీత్ అగస్టిన్ గారి జీవితం లాగానే అనిపిస్తుంది. ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఇలా ఎంతోమంది దేవుని ప్రేమ నుండి దూరంగా పారిపోవాలి అనుకుంటారు, కానీ దేవుడు మాత్రం వేటాడి వెంటాడి మనల్ని పట్టుకుంటూనే ఉంటాడు. ఆ విషయం వారు గ్రహించినా కూడా వారి యొక్క సుఖాలకు ఎక్కడ అడ్డంకిగా ఉంటుందో అని దేవుని వైపు చూడడానికి భయపడతారు. సుఖాల వెంట ఈ లోక ఆశల వెంట పరిగెడుతూ ఆఖరకు జీవితాన్ని నాశనం చేసుకుంటూ ఉంటాడు. అయితే కీర్తనకారుడు ఏమంటున్నాడు అంటే, నేను నడిచినను పరుండనను నీవు గమనిస్తూనే ఉంటావు, ముందు వెనకాల నీవు నన్ను చుట్టుముట్టే ఉంటావు, నేను తప్పించుకొని ఎక్కడికి పోగలను, నీ సమక్షం నుండి ఎక్కడికి పారిపోగలను అని కీర్తనకారుడు చెప్తూ ఉన్నాడు. ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఇది దేవుని యొక్క స్వభావం. దేవుడు మానవుని ప్రేమిస్తూనే ఉన్నాడు, అంతం వరకు కూడా ప్రేమిస్తూనే ఉంటాడు. అతడు పాపం చేసినా తన నుండి దూరంగా పరిగెత్తినా కూడా దేవుడు వేటాడి వెంటాడి పట్టుకునే ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. అతన్ని రక్షిస్తాడు, అతన్ని దేవుని యొక్క సన్నిధికి తెచ్చుకుంటాడు. ఇదే దేవుని యొక్క ప్రేమ కరుణ. ఈ కారణం చేతనే దేవుడు మానవుడిగా జన్మించడానికి నిర్ణయించుకున్నారు. తండ్రి అయిన దేవుడు పుత్రదేవునికి పరలోకంలో అందించినటువంటి శుభవర్తమానమే పరలోకంలో చెప్పబడినటువంటి మంగళవార్త. ఎప్పుడా ఎప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి దూతలకు ఆనందకరమైనటువంటి వార్త. మానవుల కొరకు రక్షకుడైనటువంటి పుత్రుడైన సర్వేశ్వరుడు భూలోకానికి వెళ్ళడానికి నిర్ణయించుకున్నటువంటి గొప్ప శుభవర్తమానమే పరలోకంలో జరిగినటువంటి మంగళవార్త. పుత్రుడైనటువంటి సర్వేశ్వరుడు, తండ్రి సర్వేశ్వరుడు, పవిత్రాత్మ అయినటువంటి సర్వేశ్వరుడు, ముగ్గురు కూడా ఒకే సర్వేశ్వరుడని, ముగ్గురు వ్యక్తులుగా ఉన్నారు అని మనం క్రైస్తవులు విశ్వసిస్తూ ఉన్నాము. ముగ్గురు ఒకే స్వభావం కలిగి ఉన్నారు, ముగ్గురు ఒకే జ్ఞానము, ఒకే చిత్తము, ఒకే శక్తి, ఒకే దైవ స్వభావం కలిగి ఉన్నారు. సర్వేశ్వరుని ముఖ్య లక్షణాలు ముగ్గురులోనూ ఉన్నవి. వీరు అన్నిటిలోనూ సరిసమానులు. వీరిలో రెండో వ్యక్తి అనేటువంటి పుత్రుడైన సర్వేశ్వరుడు తండ్రితో ఏక స్వభావం కలిగి ఉన్నాడు. ఇప్పుడు మానవుడిగా జన్మించాలి అని అంటే తండ్రితో ఉన్న ఆ సమాన హోదాని విడిచిపెట్టేయాలి, తనకున్నటువంటి అమరమైన దైవ స్వభావాన్ని కూడా విడిచిపెట్టాలి, ప్రపంచ ప్రారంభం నుండి తన తండ్రితో ఉన్నటువంటి మహిమను కూడా విడిచిపెట్టాలి, సామాన్యమైనటువంటి మానవ శరీరాన్ని ధరించాలి. ఇలా అన్నిటినీ విడిచిపెట్టాలి అంటే తన దైవత్వాన్ని పట్టుకొని వేలాడకూడదు, వినయముతో తనను తాను రిక్తుని చేసుకొని మానవ రూపం దాల్చడానికి సిద్ధపడాలి. పరలోకంలో చెప్పబడినటువంటి మంగళవార్తకు కుమారుడైనటువంటి క్రీస్తు ప్రభు ఇచ్చినటువంటి గొప్ప స్పందనే పరలోకంలో చెప్పబడిన మంగళవార్త. తండ్రి దేవుడు పరలోకంలో కుమారుడికి మంగళవార్త చెప్పినప్పుడు కుమారుడు సమ్మతి తెలిపి మానవ శరీరం ధరించడానికి అంగీకరించాడు. అందుకే మానవుడిగా పుట్టాలి అనుకున్నాడు. దాని కొరకు ఒక కన్య ద్వారా మానవ శరీరం పొందాలి అని ఏర్పాట్లు చేశాడు. ప్రతిరోజు మన గురువులు చదువుతూ ఉంటారు, పవిత్రాత్మ ప్రభావం వల్ల కన్య మరియ ద్వారా శరీరం ధరించి మానవుడాయను అని చదువుతూ ఉంటారు.
మరణము ప్రభుని తన కాళ్ల కింద పెట్టి తొక్కాలి అనుకుంది. కానీ ప్రభు అదే మరణాన్ని తన గమ్యం చేరడానికి వాడుకున్నారు. శిలువ మీద నుండి ఆయన బిగ్గరగా అరుస్తూ మరణించిన వారందరినీ సమాధుల నుండి లేపుతున్నప్పుడు దాన్ని ఆపడం మరణానికి కూడా సాధ్యం కాలేదు. ప్రభు తనను తాను స్వచ్ఛందంగా అర్పించుకున్నది మరణంపైన పైచేయి సాధించడానికే అని మరణానికి తెలియదు. ఈ విధంగా పరలోకములో తండ్రి దేవుని చేత అందించబడినటువంటి మంగళవార్తకు కుమారుడైనటువంటి క్రీస్తు ప్రభు సమ్మతి తెలిపి మానవ శరీరాలు ధరించి ఎన్నో బాధలు, కష్టాలు, నష్టాలు, వేదనలు అనుభవించి మానవుల కోసం ఆయన యొక్క జీవితాన్ని, ప్రాణాన్ని త్యాగం చేసి అన్ని జంతు బలుల స్థానములో వారి యొక్క శరీరాన్ని బలిగా సమర్పించారు. ఇలా క్రీస్తు ప్రభు పరలోకములో మంగళవార్త అందుకొని తన తండ్రి అయినటువంటి దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి ఈ భూలోకానికి వచ్చారు. అయితే పరలోకంలో మంగళవార్త అంతా కూడా చక్కగా సవ్యంగా జరిగిన తర్వాత భూలోకంలో మంగళవార్త చెప్పబడింది. పరలోక మంగళవార్త తర్వాత భూలోకంలో మంగళవార్త ప్రకటించడానికి 1000 సంవత్సరాలు పట్టింది. పరలోకంలో నిర్ణయించబడినటువంటి పుత్రుదేవుని జననం ఈ లోకంలో ఏ విధంగా, ఎప్పుడు, ఎవరి ద్వారా జరుగుతుందో భూలోకంలోనే మంగళవార్త ద్వారా తెలియచేయబడింది. కొన్ని శతాబ్దాలుగా దేవుడు తన ప్రవక్తల ద్వారా ఈ విషయాన్ని తన ప్రజలకు తెలియచేస్తూ ప్రజలను సిద్ధం చేస్తూ ఉన్నాడు. మెస్సయ్య గురించి ప్రవచనాలు విన్నటువంటి ఇజ్రాయేల్ ప్రజలు ఎంతో ఆశతో ఎదురు చూస్తూ వచ్చారు. దావీదు వంశానికి చెందినటువంటి మెస్సయ్య వస్తాడు అని నమ్మినటువంటి ప్రజలు సలోమాను మహారాజే మెస్సయ్య అనుకున్నారు. తర్వాత కాదు అని తెలుసుకున్నారు. తర్వాత కాలంలో దావీదులాగా రాజ్య పాలన చేసి దేవునికి ఇష్టడుగా జీవించి ప్రజలను విగ్రహాల నుండి మళ్లించి యావే ప్రభు ఆరాధనలో నడిపించినటువంటి యెషయా మహారాజే మెస్సయ్య అనుకున్నారు. కానీ కాదు అని తర్వాత తెలుసుకున్నారు. బాబిలోనియ ప్రవాసంలోనికి తీసుకుపోబడిన తర్వాత దేవుడు తన వాగ్దానాన్ని మర్చిపోయాడు అని దేవుణ్ణి నిందించారు. తర్వాత తమను తిరిగి వారి యొక్క సొంత దేశానికి రప్పించినటువంటి కోరేషును మెస్సయ్య అనుకున్నారు. కానీ కాదు అని తర్వాత తెలుసుకున్నారు ఇజ్రాయేల్ ప్రజలు. దేవుడు యెషయా ప్రవక్త ద్వారా ఒక కన్యక గర్భము ధరించి ఒక కుమారుని కనెను అని, ఆ రక్షకుడు ఎలా జన్మిస్తాడో అని తెలియచేశారు. మీకా ప్రవక్త ద్వారా బిత్లహేములో జన్మిస్తాడు అని తెలియచేశారు. కానీ ప్రజలకు దేవుడు ఎందుకు ఆలస్యం చేస్తున్నాడో అర్థం కాలేదు. అయితే యెషయా ప్రవక్త ఇలా అంటున్నాడు, ప్రభు హస్తము మిమ్మల్ని రక్షింపలేనంత కురచది కాదు, ఆయన మీ మనవి ఆలకింపలేనటువంటి చెవిటివాడు కాదు అని యెషయా ద్వారా ప్రభు తెలియచేస్తూ ఉన్నాడు. అయితే మరి దేవుడు ఎందుకు ఆలస్యంగా వస్తున్నాడు అంటే, దేవుని దృష్టిలో దేనికైనా సమయం రావాలి, కాలం పరిపక్వం అవ్వాలి. కాలం పరిపక్వమైనప్పుడు దేవుడు తన ప్రణాళికలను అమలుపరుస్తూ ఉన్నాడు. కానీ ప్రజలు ఆలస్యాన్ని భరించలేక గొనుక్కుంటున్నారు, సనుక్కుంటున్నారు. దేవుడు ఆకాశాన్ని చీల్చుకొని రావచ్చు కదా, ఎందుకు ఇంత ఆలస్యంగా వస్తున్నాడు, ఇంకా 2 సంవత్సరాలు మేము మెస్సయ్య కోసం ఎదురు చూడాలి అని ఇజ్రాయేల్ ప్రజలు గొనుకుతూ ఉన్నారు. ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, దేవుని దృష్టిలో 1 రోజు 1000 సంవత్సరాలు లెక్క. 1000 సంవత్సరాలు 1 రోజు. కొందరు భావించినట్లుగా ప్రభు తన వాగ్దానం నెరవేర్చడానికి ఆలస్యం చేయడు అని 2 పేతల్లో రాయబడి ఉంది. ఇప్పుడు దేవుడే స్వయంగా వస్తూ ఉన్నాడు. ఆనాడు రాత్రంతా జాగారం ఉండి తన ప్రజలను ఐగుప్తు నుండి స్వయంగా తరలించి ఎర్ర సముద్రాన్ని 2గా చీల్చి వారిని పొడి నేలపైన నడిపించి తీసుకొని పోయినటువంటి ఆ దేవుడే ఇప్పుడు స్వయంగా మెస్సయ్యగా రాబోతున్నాడు. దేవుని ప్రతినిధి కాదు, దేవుని దూత కూడా కాదు, ఆయనే స్వయంగా మెస్సయ్యగా రాబోతున్నాడు. కాలం పరిపక్వమైనప్పుడు దేవుడు నజరేతు నగరంలో ఉన్నటువంటి ఒక కన్య అయినటువంటి మరియకు ఈ మంగళవార్తను ఇనిపిస్తూ ఉన్నాడు. 3వ శతాబ్దానికి చెందిన భక్తుడైనటువంటి ఇరేనియస్ గారు ఈనాటి క్రైస్తవ సంఘంలో ఎంతో గౌరవించబడినటువంటి వేదాంత పండితుడు. ఆయన ఇలా చెప్తూ ఉన్నారు, మరియ తల్లి గురించి, ఏవమ్మ గురించి పోలికలను ఆయన తెలియచేస్తూ ఉన్నారు. నజరేతు నగరానికి, ఏదోను వనానికి మధ్య పోలికలను ఆయన తెలియచేస్తూ ఉన్నారు. ఏదోను వనంలో సాతాను ఏవమ్మ వద్దకు వచ్చి ఆమెను శోధించాడని, నజరేతులో దేవదూత మరియమ్మ వద్దకు వచ్చి గౌరవంతో సంబోధించాడని, ఏదోను వనంలో దేవుడు తినవద్దన్న పనును ఏవమ్మను తినమని సాతాను ప్రోత్సహించాడని, నజరేతులో దేవుని కుమారుని తల్లిగా ఉండమని దేవమాత మరియ తల్లికి ప్రకటిస్తూ ఉన్నారని, ఏదోను తోటలో ఏవమ్మ సాతాను మాటలకు లొంగిపోయి దేవునికి అవిధేయత చూపించారని, నజరేతులో మరియమ్మ దేవదూత మాటలు ఆలకించి దేవుని విధేయించారని, ఏదోను వనంలో ఏవమ్మ అవిధేయతకు సంకేతమైతే నజరేతులో మరియమ్మ విధేయతకు సంకేతంగా నిలుస్తున్నారని ఇరేనియస్ భక్తుడు రాస్తూ ఉన్నాడు. మరియమ్మ నూతన యావగా చరిత్రలో నిలిచిపోయారని, ఏవమ్మ వేసినటువంటి ఆ చిక్కు ముడిని ఇప్పగలిగినటువంటి మానవ మాత్రాలు మరియ తల్లి మాత్రమే అని ఆయన తెలియజేస్తూ ఉన్నారు. 3వ శతాబ్దం నుండి కూడా ఈ యావమ్మ మరియమ్మల మధ్య పోలికలు అన్ని సంఘాలు కూడా అంగీకరిస్తూనే ఉన్నవి. విధేయ
విధేయతతో మాత్రమే దేవుని యొక్క ప్రణాళికల్లో ఎవరైనా భాగము కాగలరని, ప్రభు విధేయత పరలోకంలో మంగళవార్త నెరవేర్చడానికి మూల కారణమైతే, మరియ తల్లి విధేయత ఈ భూలోకంలో మంగళవార్త నెరవేర్చడానికి మూల కారణమైంది. ఈ క్రమంలోనే దేవుడు తన యొక్క మానవ శరీరం దాల్చడానికి అందుకు మరియ తల్లి గర్భం సహకరించింది. నజరేతు అనే చిన్న పట్టణంలో జ్వాకిం అన్నమ్మ అనే పుణ్య దంపతులకు జన్మించిన ఒక్కగాని ఒక కూతురే మరియ. చిన్ననాటి నుండి తల్లిదండ్రుల దగ్గర నుండి ఆధ్యాత్మిక విశ్వాసాన్ని అందిపుచ్చుకుంది. వినయ విధేయతల సంపన్నశీలుగా ఎదిగింది బాలమరియ. యుక్త వయసు నుండే దేవుని కొరకు తనను తాను సమర్పించుకొని కన్నిక రుత్వాన్ని స్వీకరించి గొప్ప భక్తురాలుగా మారింది. అయితే నేను పురుషుని ఎరుగును కదా అనే మాటలు సాధారణంగా మరియ తల్లి నోట నుండి వస్తూ ఉన్నవి. అయితే ఈ మాటలు పెళ్లి కాని అమ్మాయిలు పలికే మాటలు కాదు, తనను తాను దేవునికి అంకితం చేసుకున్నటువంటి ఒక భక్తురాలు పలికే మాటలు. అందుకే ఈ కన్య వద్దకే దేవుడు గాబ్రియేలు దూతను పంపిస్తూ ఉన్నాడు. గాబ్రియేలు కన్య మరియమ్మ ఇంటిలోనికి ప్రత్యక్షమై అనుగ్రహ పరిపూర్ణరాల, నీకు శుభము, ప్రభు నీతో ఉన్నారు అని పలుకుతున్నప్పుడు ఆ మాటల యొక్క పూర్తి అర్థం దేవదూతకు తెలుసు, పరలోకంలో ఉన్న వారందరికీ కూడా తెలుసు. వారు ఆరాధించే త్రిత్వేక దేవునిలోని పుత్రుదేవుడికి ఈ లోకంలో తల్లి అయ్యే భాగ్యం ఎవరికి వరిస్తుందా అని దూతలందరూ కూడా ఉత్కంఠతతో ఎదురు చూస్తూ ఉన్నారు. అయితే ఆమె ఎవరైనా సరే తప్పకుండా అనుగ్రహ పరిపూర్ణరాలే అవుతుంది అని దూతలకు తెలుసు. దేవుడు ఆమెతో ఉన్నాడు అని వారికి తెలుసు. ఆ కన్యకామణి ఎవరో అని ఎదురు చూసిన వారిలో దూతలు ముఖ్యమైన వారు. వారిలో గాబ్రియేలు దూతనే దేవుడు ఆమె వద్దకు పంపినప్పుడు గాబ్రియేలు దూత ఎంతో సంతోషిస్తూ ఉన్నాడు. ఆయన పంపబడినటువంటి కన్య సృష్టికర్తనే గర్భములో మోయబోతున్నటువంటి తల్లి అని గాబ్రియేలు దూత ఎంతో సంతోషించారు. ఆ కన్యను చూడగానే ఆ దేవదూత ఎంటనే మోకాళ్ళు వంచి నమస్కరించారు. దూత నోట నుంచి వచ్చిన మొట్టమొదటి మాట ఆ కన్యను కీర్తిస్తూ ఉన్నారు. దేవుడు పరలోకంలో ఈ కన్యనే ఎన్నుకున్నాడు. మరియమ్మ నిష్కళంకమైనది, జన్మ పాపం సోకని పవిత్రంగా దేవుడు ఆమెను ముందుగానే ఏర్పాటు చేసుకున్నాడు. మంచి పనికి మంచి మార్గం ఎన్నుకోవడం దేవుని నైజ్యం అన్నట్లుగా గాబ్రియేలుడు మరియ చింతకు వినమ్రతో దర్శనమై, అనుగ్రహ పరిపూర్ణరాల, నీకు శుభము, ప్రభు నీతో ఉన్నాడు, ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కనెదవు, పవిత్రాత్మ నీపై వేం చేయను, సర్వోన్నతుని శక్తి నిన్ను ఆవరించను అని మంగళవార్త వినిపించారు. ఈ భూలోకంలో మరియ తల్లికి వినిపించినటువంటి మంగళవార్త ఇదే. మరియు మరియకున్నటువంటి అన్ని సందేహాలను ఆయన తీర్చాడు. దేవుని శక్తి ప్రణాళికపై మరియ తల్లికి ఎటువంటి సందేహము లేదు. అందుకే ఆ కన్యకామణి ఇలా జవాబిస్తూ ఉంది, ఇదిగో ప్రభు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అని ఆరాధ్యుడైనటువంటి ప్రభుకు విధేయించింది. తనను తాను దేవునికి పునరంకితం చేసుకుంది. ఆ క్షణమే క్రీస్తు ప్రభు శంఖానికి పూర్ణ ప్రారంభమైంది. విర్ర వీగే సాతానుకు విరుగుడు మందు వేశాడు ప్రభు. నిజమైన దేవుడుగా, నిజమైన నరుడుగా, దైవరాజ్యమైన ప్రభు 9 మాసాల్లో తొలిక్షణం మరియ తల్లి పరిశుద్ధ గర్భంలో అంకురించుకుంది. ఆ క్షణమే ఆమె దేవుని తల్లిగా మారింది, మొదటి క్రైస్తవురాలుగా మారిపోయింది. ఇదంతా దేవుని యొక్క అపారమైనటువంటి ప్రేమకు కరుణకు నిదర్శనం అని పునీత బెర్నార్డ్ గారు చెప్తూ ఉన్నారు. దేవుడు మానవాళికు అందించినటువంటి అత్యున్నత స్థానం మరియను మనకు తల్లిగా ఎంపిక చేయడమే అని తెలియజేస్తూ ఉన్నారు. మరియ దేవుని తల్లి కాకపోయినట్లయితే ప్రభుతో మనం ఐక్యమయ్యే వాళ్ళం కాదు అని ఆయన తెలియజేస్తూ ఉన్నారు. ఆదాము అవిధేయత ఫలితంగా అనేకులు పాపాత్ములుగా చేయబడినట్లే క్రీస్తు ప్రభు విధేయత ఫలితంగా అనేకులు నీతిమంతులు అగుదురు అని పునీత పౌలు గారు ప్రకటిస్తూ ఉన్నారు. క్రీస్తు ప్రభు చివరి ఆదాముగా పేర్కొనబడ్డారు. మొదటి మానవుడైనటువంటి ఆదాము సజీవుగా సృష్టించబడితే చివరి ఆదాము అయినటువంటి క్రీస్తు ప్రభు ప్రాణ ప్రదాత అంటూ ఉన్నారు. ఆదాము పాపము బాపడానికి మరొక ఆదాము అవసరమయ్యాడు అని, ఆ చివరి ఆదామే మరియ గర్భములో జన్మించినటువంటి యేసుక్రీస్తు అని ఈ మంగళవార్త మనకి తెలియజేస్తూ ఉంది. పరలోక భూలోకంలో అందించబడినటువంటి ఈ మంగళవార్త యొక్క కర్త మాత్రం సర్వోన్నతుడైనటువంటి దేవుడే. మంగళవార్తను రచించింది, అందించింది, నెరవేర్చింది సర్వశక్తిమంతుడైనటువంటి ప్రభువే. క్రీస్తు ప్రభు మొట్టమొదటిగా ఈ మంగళవార్త పరలోకంలో పుత్రుడైనటువంటి క్రీస్తు ప్రభుకు వినిపించి, క్రీస్తు ప్రభు సమ్మతి తీసుకున్న తర్వాత భూలోకంలో మరియ తల్లికి వినిపించారు. ఈ విధంగా ఈ మంగళవార్త పరలోకంలో సృష్టించబడి, పరలోకంలో నెరవేర్చిన తర్వాత భూలోకంలో నెరవేర్చబడింది. ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఇది ఈరోజు మన మంగళవార్త యొక్క మహోత్సవం.